గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రం సెప్టెంబర్ 17వ తారీఖున రాజరిక పాలన నుండి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చినందుకు మరి ఆ సెప్టెంబర్ 17వ దినం 1948 సెప్టెంబర్ 17 ఈనాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సెప్టెంబర్ 17వ దినాన్ని తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలుగా నిర్వహించుకోవాలని సంవత్సరం పాటు నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఈ సెప్టెంబర్ 16, 17, 18 తారీఖు ఈ 3 రోజుల ప్రారంభోత్సవాలు కూడా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సెప్టెంబర్ 16 నాడు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయించినాం. ఆ ర్యాలీలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన యువకులు, అట్లాగే మహిళలు, రైతులు అందరూ కూడా పాల్గొని మనమంతా భారతీయులం అనే స్ఫూర్తిని చాటే విధంగా ర్యాలీ నిర్వహించబడుతుంది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం, జాతీయ సమైక్యతను పాటిస్తూ మనమంతా భారతీయులం అనే స్ఫూర్తిని చాటుతూ ఆ ర్యాలీ కొనసాగుతుంది. ర్యాలీ తర్వాత బహిరంగ సభ కూడా నిర్వహించబడుతుంది. అట్లనే ఏదైతే ఇంపార్టెంట్ డే సెప్టెంబర్ 17 ఉన్నదో, ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రం రాజరిక పాలన నుంచి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చిందో ఆ రోజుని తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పిలుచుకుంటూ ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని లోకల్ బాడీ ఆఫీసెస్ లో అంటే గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పరిషత్, పిఏసిఎస్ ఇట్లా అన్ని కూడా ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అట్లానే కలెక్టర్ వారి కార్యాలయం మట్టుకు అన్ని కార్యాలయాల్లో జాతీయ ఎజెండా ఆ రోజు ఎగురవేయబడుతుంది. సెప్టెంబర్ 17వ రోజున ఎట్లయితే ఆగస్టు 15 రోజున మనం చేసుకుంటామో ఆ రోజు ఎట్లయితే జాతీయ ఎజెండా ఎగురవేస్తామో అట్లనే సెప్టెంబర్ 17న కూడా జాతీయ ఎజెండా ఎగురవేయబడుతుంది. జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టరేట్లోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను జాతీయ ఎజెండా ఎగురవేయడం జరుగుతుంది. జిల్లాకు చెందినటువంటి అధికారులు, జిల్లాకు చెందినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు, జిల్లా చైర్మన్ గారు, గౌరవ ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ రోజు 17వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ లో జాతీయ ఎజెండా ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లనే సెప్టెంబర్ 18వ రోజున ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ప్రభుత్వం ఆధ్వర్యంలో. అట్లనే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులకు సన్మానం కూడా ఘనంగా చేసుకుంటాం ప్రభుత్వం తరఫున. ఇట్లా ఈ 3 రోజులు సెప్టెంబర్ 16, 17, 18 ఈ 3 రోజుల్ని తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రారంభోత్సవాలుగా ఈ 3 రోజులు జరుపుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకు, జిల్లాలో ఉన్నటువంటి అందరు ఉద్యోగులకు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని యువజన సంఘాల నాయకులు, యువజన సంఘాల వారికి, అట్లానే మహిళలకి, రైతులకి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ తెలంగాణ జాతీయ సమగ్రత దినోత్సవాల్లో ఈ 3 రోజులు అందరూ కూడా పాల్గొనాలి. పాల్గొని మన తెలంగాణ యొక్క ప్రాముఖ్యాన్ని, తెలంగాణ భారతదేశంలో మనం ఇవాళ ఎట్లా నంబర్1గా ఉన్నామో ఆ ప్రాముఖ్యాన్ని, ఆ స్ఫూర్తిని చాటేలా మనం సమైక్యత దినాన్ని జరుపుకోవాలి అని చెప్పి నేను అందరికీ మనం చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై హింద్.